हेलो वेलकम टू लॉ एक्सलेंस इवाल्टी वीडियो लो मनम 2023 फिब्रवरी 15वा तेदी की संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंची डिस्कस चेसुकुंदाम। मन फर्स्ट आर्टिकल वच्चेसी मन भारत देश रूपाय वाल्यू अनेटटुवंटिदी पड़िपोतुंदी अंटे एंटी रूपायी क्षीणता अनेटटुवंटिदी नमोदवुतुंदी। మనం చూస్తే 2022వ సంవత్సరానికి గాను యుఎస్ డాలర్ తో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ రూపీ 10% డిప్రిషియేట్ అయ్యిందని చెప్పొచ్చు। అంతే కాకుండా వర్స్ట్ పర్ఫార్మింగ్ ఏషియన్ కరెన్సీగా కూడా 2022లో రూపీ అన్నటువంటిదే నిలిచింది। ఏదేమైనా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఈ రూపీని డిఫెండ్ చేయాలి అన్నట్టుగా ఫారెక్స్ మార్కెట్ లో చాలా వరకు ఇంటర్వ్యూ అయ్యింది। ఇంకో పక్క రష్యా యుక్రెయిన్ వార్ అనేది రావటం వల్ల చాలా దేశాల్లో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగింది, రెసిషన్ వస్తాయి అన్నటువంటి ఒక ఫియర్ అన్నటువంటిది వచ్చింది। దాని పరంగా కూడా మన యొక్క కరెన్సీ అన్నటువంటిది డిక్రీస్ అవుతూ వచ్చింది। అయితే ఈ కరెన్సీ డిప్రిషియేషన్ అనేటటువంటిది జరిగితే మన ఇండియన్ ఎకానమీ మీద అంటే మన భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నటువంటిది మనకి తెలియాలి। క్వశ్చన్ కూడా అదే, ఎలాంటి ప్రభావం ఉంటుంది। ఈ ప్రభావాన్ని మనం రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు। ఒకటి పాజిటివ్‌గా ఎఫెక్ట్ చేస్తుంది, ఇది రెండవది నెగటివ్‌గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది। పాజిటివ్‌గా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దీనివల్ల మనకి తాత్కాలికంగా ఎక్స్‌పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతాయి, ఎక్స్‌పోర్ట్స్ కి ఇది ప్రమోట్ చేస్తుంది। కానీ నెగటివ్‌గా ఏంటి, ఇన్ఫ్లేషన్ కి దారి తీస్తుంది। సెంట్రల్ బ్యాంక్ అన్నటువంటిది ఇంట్రెస్ట్ రేట్స్ ని తక్కువగా ఎక్కువ కాలం ఉంచలేకపోవడానికి ఇదొక కారణంగా చెప్పొచ్చు। అంతే కాకుండా మనము ఈ ఎడిబుల్ ఆయిల్స్ ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము, అవునా? సో మన కరెన్సీ తక్కువగా ఉంది లేదంటే మన కరెన్సీ వీక్ అయిపోయింది అంటే అది మనం ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ కి సంబంధించి మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కదా, అది ఫుడ్ ఇన్ఫ్లేషన్ కి దారి తీస్తుంది। అంతే కాకుండా ప్రస్తుతం మన డొమెస్టిక్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ అన్నటువంటివి మనం దాదాపు 2/3 ఆయిల్ రిక్వైర్మెంట్స్ అన్నటువంటివి మనం ఇంపోర్ట్స్ ద్వారానే చేసుకుంటూ ఉన్నామా? సో ఇంపోర్ట్స్ కి సంబంధించి మన రూపీ తక్కువ వాల్యూ ఉంది అంటే మనం వాళ్ళకి పే చేయాల్సింది ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా, దానివల్ల మన ఫారెక్స్ కరెన్సీ అన్నటువంటిది ఖచ్చితంగా దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది కదా। సో అలాగా ఇదిగో పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంది, నెగటివ్ ఎఫెక్ట్ కూడా ఉంది అన్నట్టుగా మనకి తెలియాలి। అసలు కరెన్సీకి సంబంధించి అప్రిసియేషన్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఇంకొక కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు మన కరెన్సీ యొక్క వాల్యూ పెరిగితే కరెన్సీ అప్రిసియేషన్ అనేసి పిలుస్తాము, వాల్యూ తగ్గితే కరెన్సీ డిప్రిసియేషన్ అనేసి పిలుస్తాము। ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీస్ అప్రిషియేట్ అవుతాయి అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పాలసీ వల్ల కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ వల్ల కావచ్చు, ట్రేడ్ బ్యాలెన్స్ వల్ల కావచ్చు, బిజినెస్ సైకిల్స్ వల్ల కావచ్చు, ఇవి అప్రిషియేట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది। అదే డిక్రీజ్ అవుతుంది కరెన్సీ అంటే డిప్రిషియేట్ అవుతుంది అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల కావచ్చు, ఎకనామిక్ ఫండమెంటల్స్ వల్ల కావచ్చు, లేదంటే రిస్క్ అవర్షన్ వల్ల కూడా కరెన్సీ డిప్రిషియేషన్ అవ్వటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి। అయితే ఇక్కడ ఇంకొకటి తెలియాలి మనకి, ఏమని, డివాల్యుయేషన్ అనేసి, డివాల్యుయేషన్ అలాగే డిప్రిసియేషన్ ఈ రెండు ఒకటేనా, లేదు వేరు అంటే ఏంటి, వేరు ఏంటి ఈ రెండిటికి తేడా, డివాల్యుయేషన్కి డిప్రిసియేషన్కి? అంటే రెండిటికి ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటుందండి, కరెన్సీ యొక్క వాల్యూలో ఆ తగ్గుదల అనేటటువంటిది నమోదవుతుంది, దానివల్ల ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి కాంపిటేటివ్ అవుతాయి। అయితే ఏదేమైనా కూడా ఈ రెండిటికి సంబంధించి ఒక డిఫరెన్స్ అయితే ఉంది, అదేంటి, డివాల్యుయేషన్ అంటే ఏంటి, ఆ ఒక కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ అన్నటువంటిది అదే కాన్షియస్గా తన యొక్క ఎక్స్చేంజ్ రేట్ని తగ్గించుకుంటే దాన్ని డివాల్యుయేషన్ అనేసి పిలుస్తాము। అదే డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కరెన్సీ ఉంది, అది దాని యొక్క ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్లో తన వాల్యూని గనక పోగొట్టుకుంటే అంటే ఆ వాల్యూ అనేటటువంటి తగ్గిపోతే దాన్ని డిప్రిసియేషన్ అనేసి పిలుస్తాము। సో ఇండియన్ రూపీ అన్నటువంటిది ఇలా డిప్రిషియేట్ అవ్వకుండా గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేసి అడగచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ని వాటి యొక్క ఇంపోర్ట్ని తగ్గించటం, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయటం, ఇండియన్ బారోవర్స్ రూపీ డినామినేటెడ్ మసాలా బాండ్స్ని ఇష్యూ చేయాలన్నట్టుగా ఎంకరేజ్ చేయటం, అలాగే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్కి సంబంధించి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరళీకృతం చేయటం, అలాగే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని ఫాలో అవ్వటం, ఇలాంటివన్నింటి వల్ల ఈ ఇండియన్ రూపీ అన్నటువంటిది పడిపోకుండా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము।
अलागे मेन्स की संबंधी प्रोटेक्शनिज्म मरियु करेंसी मैनिपुलेशन्स वर्ल्ड ट्रेड की संबंधी उंटायो अभी इंडिया या मैक्रो एकनामिक स्टेबिलिटी अफेक्ट चेस्ताई अन्नट्टुगा 2018 क्वेश्चन अड़गटम जरिगिंदि सो दानिकी संबंधी ओकसारी इदिगो अन्नट्टुगा डीटेल चूसुकोवाली मन नेक्स्ट आर्टिकल वच्चेसि लिथियम की संबंधी एंदुकदि न्यूज़ उंदी రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని రైసే డిస్ట్రిక్ట్లో సలాల్ హైమానా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 5.9 మిలియన్ టన్నుల లిథియం రిసోర్సెస్ని అక్కడ కనుక్కుంది. అయితే ఈ డిస్కవరీ వల్ల ఏమవుతుంది, మన ఇండియాలో ఇంత లిథియం రిజర్వ్స్ ఉన్నాయి, సో మనం లిథియంకి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు దీని యొక్క మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తే. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఏదైతే పాపులారిటీ పెరుగుతూ వస్తుందో దాన్ని ఆ మార్కెట్ని మనం గ్రాప్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంతేనా, మనకి లిథియం అన్నటువంటిది కెమికల్ సింబల్ ఏంటి, LI అన్నటువంటిది. దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 3. లిథోస్ అనేటటువంటి ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఇది వచ్చింది. లిథోస్ అంటే స్టోన్ అని. ఇది ఒక డెలికేట్ వైట్ సిల్వర్ ఆల్కలీ మెటల్ అన్నమాట, లీస్ట్ డెన్స్ మెటల్, అలాగే లీస్ట్ డెన్స్ సాలిడ్ ఎలిమెంట్ అనేసి చెప్పచ్చు. అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటి, నార్మల్గా ట్రేస్ లెవెల్స్లో చూసుకుంటే లిథియం బయోలాజికల్ సిస్టమ్స్లో కూడా ఉంటుంది, కానీ అంటే మనం దీన్ని మెంటల్ ఇల్నెస్ని ట్రీట్ చేయటంలో, ఫర్ ఎగ్జాంపుల్ బైపోలార్ డిసార్డర్స్ ఇలాంటివి ట్రీట్ చేయటంలో ఉపయోగిస్తాం. యాంటీ డిప్రెసెంట్గాను మూడ్ స్టెబిలైజర్గాను మనం లిథియం సాల్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే చాలా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్లో కూడా లిథియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం మెటల్ బ్యాటరీస్లో, లిథియం అయాన్ బ్యాటరీస్లో, ఫ్లక్స్ అడిటివ్స్ కాను మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఐరన్, స్టీల్, అల్యూమినియం ఇలాంటి వాటిలో వాడతాము. అలాగే హీట్ రెసిస్టెంట్ గ్లాస్లోను, సెరామిక్స్లోను, అలాగే లిథియం గ్రీజ్ లూబ్రికెంట్స్ అనేవి ఉంటాయి, లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ఉంటాయి. ఇలాంటి చాలా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్లో లిథియంని యూజ్ చేస్తూ ఉంటారు. దాదాపు 75% లిథియం ప్రొడక్షన్ని ఈ పర్పసెస్ కోసమే యూజ్ చేస్తారు. అయితే మనము లిథియం మెటల్ని ఇంకా చాలా వాటిలో వాడతాము. ఎక్కడ, ఒకటి వచ్చేసరికి ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీస్కి వాడతాము. ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పుకున్నాము లిథియం అయాన్ బ్యాటరీస్ అనేసి, రీఛార్జబుల్, లైట్ వెయిట్, అలాగే ఇది ఎలక్ట్రానిక్ డివైజెస్కి సంబంధించి మోస్ట్ యూజ్డ్గా చెప్పచ్చు. సెల్ ఫోన్స్ నుంచి ల్యాప్టాప్స్ వరకు ప్రతి దాంట్లోనూ వీటిని వాడతాము. అంతేకాకుండా మనం వైర్లెస్ అన్నటువంటి ఈ పదానికి సంబంధించి ఫౌండేషన్గా ఈ బ్యాటరీని చెప్తాము. అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నటువంటివి కేవలం బెటర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ని మాత్రమే తీసుకురావట్లేదు, దీనికి సంబంధించి రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి మనము ఎనర్జీని స్టోర్ చేసుకోవటానికి, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, వీటిలో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ని వాడుతున్నాము. అంతేకాకుండా కమర్షియల్, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ని కూడా ఇది కల్పిస్తుంది. అంతే కదా, మనము హౌసెస్కి సంబంధించి కూడా పవర్ జనరేషన్లో వీటిని వాడుతూ ఉంటాము. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కార్స్లోనూ ఇది వాడుతూ ఉంటాము. అంతేకాకుండా వీటిని ఎనర్జీ యాక్సెస్ కోసం వాడుతూ ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానెల్స్ లాంటి వాటిలో వాడతాము. సోలార్ రేడియేషన్ని ఇలా ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఫోటోవోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ అనేవి మారుస్తూ ఉంటాయి కదా, అందులో లిథియం బ్యాటరీని చేర్చటం వల్ల మనం ఎక్కువ ఎఫిషియంట్గా ఈ యొక్క ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీస్ 95% నుంచి 99% వరకు ఎనర్జీ ఏదైతే జనరేట్ చేస్తుందో దాన్ని స్టోర్ చేయగలదు. అంతేకాకుండా లిథియంని మనం ఇంకా వేరియస్ అప్లికేషన్స్లో వాడచ్చు. వేటివేటిలో వాడచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్స్లో వాడచ్చు. ఫార్మాసిటికల్స్లో ఎలా వాడతారు అంటే, ఇందాకే చెప్పుకున్న మూడ్ స్టెబిలైజర్గా వాడచ్చు, బైపోలార్ డిసార్డర్కి సంబంధించి, డిప్రెషన్కి సంబంధించి, ఇంకొన్ని మెంటల్ హెల్త్ కండిషన్కి సంబంధించి వాడచ్చు. రెండవది గ్లాస్ మరియు సెరామిక్స్లో వాడచ్చు, అంటే స్పెషల్ గ్లాస్ మరియు సెరామిక్స్ ప్రొడక్షన్లో దీన్ని వాడతారు. దానివల్ల ఏంటి, ఆ మెటీరియల్ యొక్క మెల్టింగ్ టెంపరేచర్ని ఇది రిడ్యూస్ చేస్తుంది. అలాగే ఏరోస్పేస్ సెక్టార్లోను, అలాగే మిలిటరీలోనూ కూడా దీన్ని వాడతాము. ఎలాగా అంటే టెంపరేచర్ సెన్సిటివ్ కాంపోనెంట్స్ని మనం వాడుకోవటం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ రాడార్ సిస్టమ్స్, మిసైల్ గైడెన్స్ సిస్టమ్స్ ఇలాంటి వాటిలోనూ వాడతాము. అలాగే లూబ్రికేషన్కి కూడా దీన్ని వాడతాము. లూబ్రికేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హై టెంపరేచర్ లూబ్రికేటింగ్ గ్రీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వీటిని వాడతాము.
अंटे दाने वाला एम होतुंदी अभी हाई टेंपरेचर्स ने कूडा विथस्टैंड चेसुकोलेटटुवंटि अबिलिटी नी कलिगि उंटाई सो लांग लास्टिंग लूब्रिकेशन नी प्रोवाइड चेयडानिकि उपयोगपड़ुतुंदी इलागा लिथियम मेटल नी चाला वरकु वाडतामु अयिते लिथियम मैनिंग वल्ल कोन्नि साइड एफेक्ट्स कूडा उंटाई फर् एग्जांपल వాటర్ సోర్సెస్ని పొల్యూట్ చేయటం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కావచ్చు ఫర్టైల్ ల్యాండ్ అనేటటువంటి తగ్గిపోవటం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మైనింగ్ వేస్ట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది అలాగే వాటర్ సైకిల్ని కూడా ఇది ట్యాంపర్ చేసే అవకాశం అనేది ఉంది అయితే మనకి గ్లోబల్గా చూసుకుంటే లిథియం ట్రయాంగిల్ అన్నటువంటిది ఒకటి ఉంది ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి లిథియం ట్రయాంగిల్ అనేసి అంటే లిథియం ఎక్కువగా ఇక్కడ దొరుకుతుంది అన్నట్టుగా లిథియం ట్రయాంగిల్ ఒకటి ఉంది అది ఏంటి అంటే చిలీ బొలీవియా అర్జెంటీనా ఈ మూడు దేశాలని కలిపి లిథియం ట్రయాంగిల్ అనేసి పిలుస్తూ ఉంటాము అలాగే చైనా యుఎస్ఏ ఇలా కొన్ని కంట్రీస్ ఓవరాల్ లిథియం రిజర్వ్స్కి సంబంధించి చాలా వరకు కలిగి ఉన్నాయి మనం చూస్తే ఈ మూడు కంట్రీసే ఇప్పటి వరకు ప్రూవెన్ లిథియం రిజర్వ్స్ని కలిగి ఉన్నటువంటి వాటిలో 67% కలిగి ఉన్నాయి హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ సప్లై అన్నటువంటిది ఇక్కడి నుంచే వస్తుంది అయితే ఈ లిథియం ట్రయాంగిల్ సంబంధించి ఎక్కడ ఉంది ఇది సౌత్ అమెరికా దాదాపు 21 మిలియన్ టన్నులతో బొలీవియా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది వరల్డ్స్ సింగిల్ బిగ్గెస్ట్ లిథియం డిపాజిట్ అన్నటువంటిది ఇక్కడ ఉంది దాని తర్వాత అర్జెంటీనాలో 17 మిలియన్ టన్నులు ఉంది దాని తర్వాత చిలీలో 8.6 మిలియన్ టన్నుల్ని కలిగి ఉంది యుఎస్ అన్నటువంటిది వరల్డ్స్ 4th లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ ఆస్ట్రేలియాకు వచ్చేసరికి 5th లార్జెస్ట్ చైనా వచ్చేసరికి 6th లార్జెస్ట్ అనేసి చెప్తూ ఉన్నాము ఇవన్నీ ఇక్కడ చూడండి మనము ఫస్ట్ మొదటి స్థానం దేనికి ఇచ్చాం అర్జెంటీనా ఎంత 17 మిలియన్ టన్నులు మన దగ్గర 5.9 మిలియన్ టన్నులు ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి లిథియం రిజర్వ్స్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే లేదా అంతర్జాతీయ చిన్నారుల క్యాన్సర్ దినం అనేసి చెప్తాము ఎందుకు దీన్ని నిర్వహిస్తాము ఏ రోజున దీన్ని నిర్వహిస్తాము అంటే 15వ తేదీన ఎందుకని అంటే చైల్డ్హుడ్ క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ని పెంచాలి అన్నట్టుగా అలాగే చిల్డ్రన్ మరియు అడోలెసెంట్స్ ఎవరైతే ఇలా క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ని అందించాలి వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి అన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క అంతర్జాతీయ చిన్నారుల క్యాన్సర్ దినం లేదా ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేని మనము నిర్వహిస్తాము అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క గణాంకాల ప్రకారం చూస్తే మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 75,000 మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులతో పోల్చుకుంటే ఇది 20% అయితే సాధారణంగా చిన్నారులకు సంబంధించి లుకేమియా అంటే రక్త క్యాన్సర్ మెదడు క్యాన్సర్ లింఫోమా ఎముక క్యాన్సర్లు అధికంగా ఉంటూ ఉన్నాయి వాటిలో ఒక లుకేమియా క్యాన్సర్లు అంటే వైట్ బ్లడ్ సెల్స్ క్యాన్సర్సే 40% వరకు ఉంటున్నాయి అయితే చిన్నారుల్లో ఇది ఎందుకు వస్తుంది అన్నటువంటిది ఇంకా విశ్లేషించలేదు అయితే క్యాన్సర్ చికిత్స పరంగా చూస్తే కొన్నేళ్లుగా ఇండియా అన్నటువంటిది ప్రగతిని సాధిస్తూ వస్తోంది కానీ ఇప్పటికీ కూడా భారత్ ఈ విషయంలో వెనుకబడి ఉంది అనేసి చెప్పచ్చు అందులోనూ మనం చూస్తే పేద మధ్య ఆదాయ దేశాల్లోకి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థలు అనేవి అంత సరిగ్గా ఉండకపోవటం వల్ల క్యాన్సర్లను తొలి దేశాల్లో గుర్తించట్లేదు పైగా చిన్నపిల్లల క్యాన్సర్ల చికిత్సా కేంద్రాలు అనేవి మన దగ్గర పెద్ద పెద్ద నగరాల్లోనే అందుబాటులో ఉంటున్నాయి కానీ చిన్న చిన్న నగరాల్లో అందుబాటులో ఉండట్లేదు దాంతో గ్రామీణ ప్రజలు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ వైద్యం తీసుకునేటటువంటి అఫోర్డబిలిటీ అనేటటువంటిది వాళ్ళు చేయలేకపోతున్నారు దానివల్ల కూడా ఈ క్యాన్సర్ మరణాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైక్లోన్ గ్యాబ్రియల్ లేదా గ్యాబ్రియల్ తుఫాన్ న్యూజిలాండ్లోని నార్త్ ల్యాండ్ రీజియన్ ఇప్పుడు ఈ సైక్లోన్ గ్యాబ్రియల్కి గురైంది దానికి సంబంధించి ఇక్కడ గంటకి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి దాదాపు 11 మీటర్ల ఎత్తున అలలు అనేటటువంటివి ఎగిసిపడుతూ ఉన్నాయి న్యూజిలాండ్ చరిత్రలో అత్యవసర పరిస్థితిని విధించారు అలా విధించటం ఇది 3వ సారి మనం చూస్తే 2 వారాల క్రితమే ఆక్లాండ్లో కూడా తుఫాన్ అనేది వచ్చింది ఆ సమయంలో 4 చనిపోయారు మళ్ళీ ఇప్పుడు తుఫాన్ గ్యాబ్రియల్ వల్ల న్యూజిలాండ్లో అత్యవసర పరిస్థితిని కూడా విధించారు అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి ట్రాపికల్ సైక్లోన్ కదా ఇది గ్యాబ్రియల్ అన్నటువంటిది ట్రాపికల్ సైక్లోన్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయి
దానికి సంబంధించి ట్రాపికల్ సైక్లోన్ ఫామ్ అవ్వాలి అంటే దానికి కావాల్సినటువంటి కండిషన్స్ ఏంటి అనేసి తెలియాలి. ఒకటి, సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేటటువంటిది ఎక్కువగా ఉండాలి, 26 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండాలి. కొరియాలిస్ ఫోర్స్ అనేటటువంటిది ఉండాలి. అలాగే వర్టికల్ విండ్ స్పీడ్లో వేరియేషన్ అనేది ఉండాలి. అలాగే అక్కడ లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది ఆల్రెడీ ఉండాలి. అప్పర్ డైవర్జెన్స్ అన్నటువంటిది సీ లెవెల్ సిస్టమ్కి పైన ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ ఉంటే అక్కడ ట్రాపికల్ సైక్లోన్ ఫామ్ అవ్వటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అనేసి మనం చెప్పచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల సంభవించిన ఏ తుఫాను కారణంగా న్యూజిలాండ్ చరిత్రలో 3వసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది అంటే ఏ తుఫాను? గాబ్రియల్ తుఫాన్. ఇక చూడండి, ట్రాపికల్ మరియు ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్కి సంబంధించి లొకేషన్ ఎక్కడ, ఎనర్జీ సోర్స్ ఏంటి, వీటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, వీటి యొక్క మూమెంట్ ఏంటి అన్నటువంటిది ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిఘా బెలూన్లకి సంబంధించి. రీసెంట్గా చైనాకి సంబంధించినటువంటి బెలూన్స్ అమెరికా గగనతలంలోకి వెళ్ళటం, దాన్ని అమెరికా కూల్చివేయటం లాంటివి జరుగుతూ ఉన్నాయా? ఈ కంటెక్స్ట్లో అసలు ఏంటి ఈ బెలూన్స్ అన్నటువంటివి? నిఘా బెలూన్లు అనేసి అమెరికా చెప్తోంది. కాదు కాదు, అవి వాతావరణ పరిశోధనకి సంబంధించినటువంటి బెలూన్స్ అన్నట్టుగా చైనా చెప్తోంది. అంటే వాతావరణ బెలూన్స్ అయితే కొన్ని గంటల తర్వాత పేలిపోతాయి, వాటిలో పరికరాలు పారాచూట్ ద్వారా నేలకొచ్చేస్తాయి. అయితే చైనాకి సంబంధించి ఈ ఎయిర్ బెలూన్స్ మాత్రం రోజుల తరబడి గాల్లో ఉంటూ ఉన్నాయి. అలాగే సున్నిత ప్రాంతాల మీదుగా ఇవి సంచరిస్తూ ఉన్నాయి. దాంతో చాలా అనుమానాలు అనేవి వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ బెలూన్స్? ఒకవేళ ఇవి నిఘా బెలూన్లే అయితే నిఘా బెలూన్లని 18వ శతాబ్దం నుంచే వాడుతూ ఉన్నారు. ఫ్రెంచ్ విప్లవం టైంలో యుద్ధరంగ విహంగ వీక్షణం కోసం దీన్ని ఉపయోగించారు. అలాగే 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం బెలూన్ల ద్వారా అమెరికా భూభాగంపైకి బాంబుల్ని జారవిడ్చేది. 1950లో సోవియట్ యూనియన్ భూభాగం మీదకి ఫోటోగ్రాఫిక్ బెలూన్లను అమెరికా పంపించింది. అయితే ఉపగ్రహాలు అనేవి రావటం వల్ల, అంటే శాటిలైట్స్ వచ్చిన తర్వాత, ఈ స్పై శాటిలైట్స్ వచ్చిన తర్వాత ఈ బెలూన్స్ని ఎక్కువగా వాడటం అనేది తగ్గిపోయింది. కానీ ఇప్పటికీ వాడుతూ ఉన్నారు. ఎందుకని? అదే ఇక్కడ నిఘా బెలూన్ల యొక్క ఆవశ్యకత గురించి తెలపండి అంటే ఎందుకని వాడుతూ ఉన్నాము అంటే ఉపగ్రహాల తయారీ, వాటిని ప్రయోగించటం, వీటికి చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది. వాటితో పోలిస్తే ఈ నిఘా బెలూన్లు అనేటటువంటివి చాలా చౌకగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటి యొక్క ప్రయోగం, నియంత్రణ కూడా సులువుగా ఉంటుంది. ఈ ఎయిర్ షిప్లను నేరుగా నియంత్రించలేకపోవచ్చు. అంటే మనకి ఆకాశంలో భిన్న ఎత్తుల్లో గాలుల దశ వేగం అనేది విభిన్న రీతుల్లో ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా బెలూన్ యొక్క ఎత్తుని తగ్గించటం, పెంచటం లాంటివి చేయటం ద్వారా మనకు కావాల్సినటువంటి ప్రాంతం వద్దకి దాన్ని పంపించవచ్చు. అలాగే ఉపగ్రహాలు మనకి చాలా ఎత్తులో భూమి చుట్టూ వేగంగా తిరుగుతూ ఉంటాయి. కానీ వీటితో పోలిస్తే నిఘా బెలూన్లు అనేవి తక్కువ ఎత్తుతో ఉంటాయి. పైగా ఆ లక్షిత ప్రాంతంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ని యాక్యురేట్గా అందించడానికి నిఘా బెలూన్లు అన్నటువంటివి ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, రీసెంట్గా అమెరికా అన్నటువంటి దాన్ని పేల్చేసిన తర్వాత శకలాల్ని కలెక్ట్ చేయటం జరిగింది. దాంతో ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము అంటే ఏదైనా ఒక కీలక సమాచారాన్ని తెలుసుకోవచ్చు, లేదంటే ఈ డేటా చైనాకి వెళ్ళిందా లేదా అన్నట్టుగా అమెరికా గుర్తించడానికి వీలు అనేటటువంటిది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పుల్వామా దాడికి సంబంధించి. 2019వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా దగ్గర సిఆర్పిఎఫ్ వాహనం మీద ఉగ్రవాదులు జరిపినటువంటి ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవటం జరిగింది. అయితే దీన్ని ఏ ఉగ్రవాద సంస్థ మేమే దీన్ని చేశాము అన్నట్టుగా ప్రకటించింది? జైషే మహమ్మద్ అన్నటువంటిది. అవునా? అయితే దానికి సంబంధించి 14వ ఫిబ్రవరి అది జరిగింది. మళ్ళీ నిన్నటి రోజున 14వ ఫిబ్రవరి పుల్వామా అమరులకి దేశం నివాళులు అర్పించటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, పాకిస్తాన్కి చెందిన ఏ ఉగ్రవాద సంస్థ పుల్వామా దాడికి పాల్పడింది మేమే అని ప్రకటించింది అంటే జైష్ ఏ మహమ్మద్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణకి సంబంధించి. ఇప్పటి వరకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినటువంటి పంపిణీ సంస్థ అంటే డిస్కమ్ నుంచే విద్యుత్ కొని నెల నెల వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. కానీ ఇక మీద ఎవరైనా ఎక్కడైనా కూడా పవన విద్యుత్ లేదంటే సౌర విద్యుత్ లాంటి హరిత ఇంధన ఉత్పత్తి కేంద్రాలను పెట్టుకుంటే వాళ్ళ నుంచి నేరుగా విద్యుత్ని కొనుగోలు చేసుకోవచ్చు. అలాంటి కేంద్రాలతో కొనుగోలు ఒప్పందం కూడా చేసుకోవచ్చు, పీపీఏ అంటాము.
అక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయమని డిస్కమ్లకి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. అలా బయట నుంచి విద్యుత్ని సేకరించే విధానాన్ని ఓపెన్ యాక్సెస్ అనేసి పిలుస్తాము. దానికి సంబంధించి మార్గదర్శకాల ముసాయిదాని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అన్నటువంటిది విడుదల చేసింది. అంటే దేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో హరిత ఇంధన ఉత్పత్తిని వినియోగాన్ని ప్రోత్సహించాలి అన్నట్టుగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి అమలుకు గాను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అన్నటువంటిది కొన్ని నియమావళిని సవరిస్తూ ముసాయిదాని రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యాంశాలు ఏంటి అన్నట్టుగా ఒకసారి ఇక్కడ చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రాంతాలు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల యొక్క భద్రత కోసం 20 ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయటం జరిగింది. ఇవి భరోసా కల్పించేలాగా పనిచేస్తాయి అన్నట్టుగా ఏపీ సీఎం చెప్తూ ఉన్నారు. ఈ 20 స్టేషన్లని వర్చువల్గా ప్రారంభించారు ఏపీ సీఎం. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ఎన్ని ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది? అంటే ఎన్ని ప్రాంతాలు? 20 ప్రాంతాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సీతారామ మరియు సీతమ్మ సాగర్ల యొక్క వ్యయం 18,900 కోట్లు అవుతుంది అన్నట్టుగా తెలంగాణ అంచనా వేసింది. దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర జలసంఘం నుంచి అంతర్రాష్ట్ర అనుమతితో సహా అటవీ పర్యావరణ అనుమతులు కూడా రావటం జరిగింది. అదే సమయంలో జలసంఘం అన్నటువంటిది ప్రాజెక్టు అంచనాని తగ్గిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల్లో భాగంగా దుమ్మగూడెం ఆనకట్టకి కింద సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టింది. మొత్తం 3,482 కోట్ల రూపాయలు దీనికి పెట్టింది. అందులోకి వచ్చేసరికి మొత్తం 67 గేట్లున్నాయి. మొత్తం 36.57 TMC నీటిని నిల్వ చేసేలాగా నిర్మించారు. అలాగే 280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయటం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కొన్ని 1,000 ఎకరాలకి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి అనుమతుల విషయంలోకి వచ్చేసరికి జలసంఘం కొరీలు అనేటటువంటివి పెడుతుంది. దానితో పాటుగా ఈ సీతారామ సాగర్ అలాగే సీతమ్మ సాగర్ ఈ రెండింటికి DPRలు సమర్పించాలి అన్నట్టుగా కోరింది. అయితే సీతారామ ఎత్తిపోతల అలాగే సీతమ్మ సాగర్ బ్యారేజ్ వీటి యొక్క నిర్మాణ వ్యయంతో పాటుగా కొత్తగా 3 నియోజకవర్గాల్లో ఇచ్చే ఆయకట్టు పనులకు కలిపి మొత్తం 18,900 కోట్లు వ్యయమవుతుంది అన్నట్టుగా ఇందులో పేర్కొనటం జరిగింది. అయితే ఇప్పుడేంటి, మళ్ళీ 2 బ్యారేజ్లకు సంబంధించి ప్రధాన అనుమతుల్ని మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గతంలోనే అనుమతులన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ సవరించినటువంటి DPR అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఎక్కువ సమయం అనేది పట్టదు. 3 నెలల్లోనే అన్ని అనుమతులు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, సీతమ్మ సాగర్ బ్యారేజ్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం ఎంత? అంటే 36.57 TMC. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషణ్ అభియాన్కి సంబంధించి. దీనిని నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని కూడా పిలుస్తూ ఉంటాము, లేదంటే పోషణ్ అభియాన్ అనేసి. పోషణ్ అభియాన్ దీనిని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2018 March 8 తీసుకురావటం జరిగింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే మనకి చిన్నపిల్లల్లో స్టంటింగ్, అండర్ న్యూట్రిషన్, అనీమియా ఇలాంటి వాటిని తగ్గించాలి అన్నట్టుగా కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం. అలాగే స్టంటింగ్ని 0-6 ఇయర్స్ పిల్లల్ని 2022 38% ఉండేది, ఇంతకుముందు 25% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే సర్వీస్ డెలివరీకి సంబంధించి, అలాగే టెక్నాలజీని యూజ్ చేయడానికి బిహేవియరల్ చేంజ్ని తీసుకురావాలి అన్నట్టుగా ఇలాగా చాలా లక్ష్యాలని పెట్టుకోవటం జరిగింది. దానికి సంబంధించి పోషణ్ అభియాన్, పోషణ్ 2.0 అనేసి ఇలాగా చాలా వాటిని తీసుకొచ్చాము. అంటే ఇక్కడేంటి, 1 కన్వర్జెన్స్, 2 ICDS, 3 బిహేవియరల్ చేంజ్, 4 ఇన్సెంటివ్స్, 5 ట్రైనింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్, 6 గ్రీవెన్స్ రిడ్రెసల్. ఇలాగా వివిధ రకాలుగా మనం ఈ పోషణ్ అభియాన్ కింద కాంపోనెంట్స్గా వీటిని చెప్పచ్చు. అయితే పోషణ్ అభియాన్ అనేది అసలు ఎందుకు కావాలి అంటే న్యూట్రిషన్, అనీమియా ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తగ్గించాలి. మనకి 2021 గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ వచ్చింది, అందులో ఇదిగో ఇండియన్ చిల్డ్రన్లో ఓవరాల్ 17% అండర్ 5 వాళ్ళు చైల్డ్హుడ్ వేస్టింగ్ని కలిగి ఉన్నారు,
హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లోనూ మన దేశం వెనుకబడి ఉంది. ఇలాగా కొన్ని రీజన్స్ని మనం రాస్తామన్నమాట. అయితే అంతేకాకుండా మనం చూస్తే సెప్టెంబర్ మంత్ని ప్రతి సంవత్సరం మనం పోషణ్ అభియాన్ కింద రాష్ట్రీయ పోషణ్ మాహ్ లేదా రాష్ట్రీయ పోషణ్ మంత్గా చెప్తూ ఉంటాం, అవునా? అందులో మంత్ లాంగ్ యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. ఫుడ్ ఫోర్టిఫికేషన్ గురించి, గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి, గ్రోత్ మానిటర్ గురించి, అలాగే మ్యారేజ్ రైట్ ఏజ్ గురించి, హైజీన్ శానిటేషన్ గురించి, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, యాంటీనేటల్ కేర్ అనేసి ఇలాగా వివిధ రకాలకి సంబంధించి యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. అలాగే సోషల్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ అనేటటువంటి దాని మీద కూడా ఫోకస్ చేస్తాము. అయితే పోషన్ వాటిక అన్నటువంటిది కూడా ఉంది. పోషన్ వాటిక అంటే ఏంటి? ఒక చిన్న ప్లేస్లో వెజిటేబుల్స్ని గ్రో చేయటం జరుగుతుంది. ఆ వెజిటేబుల్స్ అన్నటువంటివి ఎస్పెషల్గా ఉమెన్ అలాగే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాల్ న్యూట్రిషన్కి గురి కాకుండా, ఇదిగో ఈ యొక్క మొత్తం వెజిటేబుల్స్ ఏమేమి మనకు అవసరమవుతాయో వాటిని అక్కడ గ్రో చేయాలి అన్నట్టుగా పోషన్ వాటిక అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ పోషన్ వాటికాస్కి సంబంధించి అంగన్వాడీస్, అలాగే స్కూల్ ప్రెమిసెస్లో, గ్రామ పంచాయత్స్లో ఎక్కడైతే స్పేస్ అవైలబుల్గా ఉంటుందో అక్కడ ప్లాంటేషన్ డ్రైవ్స్ని దీని కింద చేపట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి, ఈ పోషణ అభియాన్కి సంబంధించి జాతీయ స్థాయిలో ఏపీ 2వ రాష్ట్రం దక్కించుకుంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది, 3వ స్థానంలో గుజరాత్ ఉంది అన్నట్లుగా నీతి ఆయోగ్ తన యొక్క నివేదికలో చెప్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ లేదా పిఎం పోషణ్ పథకాన్ని గురించి తెలపండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పోషణ అభియాన్ అన్నటువంటిది వేరు, ఈ ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ లేదా పిఎం పోషణ్ అన్నటువంటిది వేరు. ఇంతకుముందు ఉన్నటువంటి మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తూ పిఎం పోషణ్ అన్నటువంటి ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు? 2021 సెప్టెంబర్లో యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ లేదా పిఎం పోషణ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దీని కింద ఏంటి, మొత్తం 3.1 trillion rupees గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో మీల్ని అందించటం జరుగుతుంది. అంటే ఇంతకుముందు మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే నేషనల్ ప్రోగ్రామ్ ఉన్నదో దాన్ని రీప్లేస్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. దాన్ని కూడా ఇనీషియల్ పీరియడ్గా 2021-22 నుంచి 2025-26 వరకు 5 సంవత్సరాలకుగాను దీన్ని లాంచ్ చేయటం జరిగింది. సో ఇది వేరు, పోషణ్ అభియాన్ అన్నటువంటిది వేరు. దాన్ని చెప్పడానికి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చానండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తేనెటీగలకి సంబంధించి. ఐక్యరాజ్య సమితి అన్నటువంటిది దాదాపు 180 రకాల తేనెటీగ జాతులు అనేవి అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయి అన్నట్టుగా చెప్తోంది. వాటిని సంరక్షించడం కోసం ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఈ కంటెక్స్ట్లో ఎందుకు తేనెటీగలు అంత ఇంపార్టెంట్ హనీబీస్ అన్నటువంటివి? మనం చూస్తే ప్రపంచంలో 3వ వంతు పంటలు పండేది ఈ హనీబీస్ వలనే. 90% పైగా వృక్ష జాతులు, 2.50 లక్షల పుష్పించే మొక్క జాతులు వీటితోనే వృద్ధి చెందుతున్నాయి అన్నట్లుగా అంచనా. అయితే వీటి యొక్క రక్షణకి చర్యలు అనేటటువంటివి అవసరం అన్నట్టుగా చెప్తున్నారు. మనకి 2018 మేలో యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది నికోటినాయిడ్స్ అని పిలిచే 3 రకాల పురుగు మందుల మీద నిషేధాన్ని విధించింది. అలాగే 2011లోనే స్లోవేనియా అనే దేశం తేనెటీగలకి హానికరమైనటువంటి చాలా పురుగు మందుల్ని నిషేధించింది. అలాగా చాలా వరకు పురుగు మందుల వాడకంతోనే ఈ తేనెటీగలు అనేటటువంటివి అంతరించిపోతూ ఉన్నాయి. చూడండి, 3వ వంతు ఆహార ఉత్పత్తి వీటి వల్లే జరుగుతోంది. ఈ కంటెక్స్ట్లో క్వశ్చన్ చూడండి, ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటాము? వరల్డ్ బీ డే అంటాము. ఎప్పుడు? మే 20వ తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా జరుపుకుంటాము. ఇక్కడ చూడండి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC దేశంలోనే మొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అంటే, ఏ రాష్ట్రంలో? ఉత్తరప్రదేశ్లో ప్రారంభించింది వరల్డ్ హనీ బీ. ఎందుకని మనము మే 20వ తేదీనే జరుపుకుంటాము అంటే, ఆంటన్ జాన్సా మోడర్న్ ఎపీకల్చర్కి సంబంధించి పయనీర్గా చెప్తాము. ఆయన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా వరల్డ్ బీ డేని జరుపుకుంటాము. ఈయన స్లోవేనియాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇందాకే చెప్పుకున్నాం స్లోవేనియాని. దేని గురించి స్లోవేనియా? స్లోవేనియా 2011లోనే హానికరమైనటువంటి కొన్ని పురుగు మందుల్ని నిషేధించటం జరిగింది. అలా నిషేధించినటువంటి తొలి దేశంగా కూడా స్లోవేనియా అన్నటువంటిది గుర్తింపు పొందింది. అలాగే
ఈ మోడనపీ కల్చర్కి సంబంధించి ఆ యొక్క పయనీర్గా కూడా ఆంటాన్ జాన్సా ఈయన కూడా స్లోవేనియా నుంచి వచ్చినటువంటి వ్యక్తే. అంతేకాకుండా అసలు బీ కీపింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? మనకి ఇంపార్టెంట్ పాలినేటర్స్గా ఇవి పనికొస్తాయా? రెండవది, క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడంలో ఇవి కాంట్రిబ్యూట్ చేస్తాయి? అగ్రికల్చర్ సస్టైనబుల్గా ఉండటానికి, రూరల్ జాబ్స్ క్రియేట్ చేయటానికి, అలాగే మనం ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయాలని టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో దానికి కూడా బీ కీపింగ్ అన్నటువంటిది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్గా మనం చెప్పచ్చు. దానికి సంబంధించి ఆల్రెడీ ఈ ఎపికల్చర్ని ప్రమోట్ చేయటం, దాన్ని బీ కీపింగ్ అనేసి పిలుస్తాము, స్వీట్ రెవల్యూషన్ అనేసి పిలుస్తాము. అలాగే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అనేసి 2020లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ తీసుకురావటం జరిగింది. అలాగే ఈ బీ కీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్స్ కలిగించడం కోసం ప్రాసెసింగ్ యూనిట్స్ని తయారు నెలకొల్పటం, సైంటిఫిక్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకోవటం లాంటివి చేయొచ్చు. మనకి ప్రస్తుతం ప్రపంచంలో 20,000 ఈ బీ స్పీషీస్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి బీ కాలనీస్ అనేసి పిలుస్తాము. అయితే వీటిలో ఎక్కువగా ఈ పాలినేషన్కు ఉపయోగపడే 7 రకాల బీ స్పీషీస్లో 4 మన భారతదేశంలో ఉన్నాయి. ఎపిస్ సెరనా అనేసి, ఎపిస్ మెల్లిఫెరా అనేసి, అలాగే ఎపిస్ డోర్సాటా అని, ఎపిస్ ఫ్లోరియా అనేసి, ఇలాగా 4 రకాలు ఉన్నాయి. అందులో రెండింటిని మనం డొమెస్టికేట్ చేసుకుంటాము. అవి ఎపిస్ సెరనా అన్నటువంటిది, ఎపిస్ మెల్లిఫెరా అన్నటువంటివి. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణానికి సంబంధించి. ఇది 4.73% నమోదైంది. అంటే ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్నటువంటి 6% లోపే ఉందా ఇది? అవును, చూస్తే ఇది 2 కనిష్టం నమోదైంది ఈ ద్రవ్యోల్బణం అన్నటువంటిది. మనం ద్రవ్యోల్బణాన్ని నార్మల్గా ఎలా కంపేర్ చేస్తాము? లాస్ట్ ఇయర్ ఈ మంత్లో ఎంత నమోదైంది, ఈ ఇయర్ ఈ మంత్లో ఎంత నమోదైంది అనేసి కంపేర్ చేసి దీన్ని చెప్తాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి. డబ్ల్యూపీఐ మరియు సిపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మధ్య తేడాల్ని తెలపండి. అంటే టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం అనేసి, వినియోగదారు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం అనేసి పిలుస్తాం. ఇందులో భాగంగా ఏంటి డెఫినేషన్? హోల్సేల్ లెవెల్లో చూసుకుంటే కమాడిటీస్ మరియు గూడ్స్ ప్రైజెస్, దాన్ని డబ్ల్యూపీఐ అంటాము. అదే రీటైల్ లెవెల్లో చూసుకుంటే సిపిఐ అంటాము. పబ్లిష్ చేసే ఆఫీస్ ఏంటి? దీన్ని ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, సిపిఐని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. కమాడిటీస్కి సంబంధించి డబ్ల్యూపీఐ గూడ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది, సిపిఐ గూడ్స్ని అలాగే ఇంకొక 40 సర్వీసెస్ని కన్సిడర్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్లో ఫస్ట్ స్టేజ్ని డబ్ల్యూపీఐ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఫైనల్ స్టేజ్ని సిపిఐ క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్రైసెస్ని ఎవరు పే చేస్తారు? డబ్ల్యూపీఐలో మ్యానుఫ్యాక్చరర్స్ మరియు హోల్సేలర్స్ ఈ ప్రైసెస్ని పే చేస్తే, సిపిఐలో కన్జ్యూమర్స్ పే చేస్తారు. టైప్స్ ఆఫ్ కమాడిటీస్ ఏమేమి కవర్ చేశారు అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. బేస్ ఇయర్ వచ్చేసరికి డబ్ల్యూపీఐకి 2011-12, సిపిఐకి వచ్చేసరికి 2012. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం లేదా ఆర్సిఈపి, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనే పదం తరచుగా వార్తల్లో కనిపిస్తుంది. ఇది ఏ దేశాల సమూహానికి సంబంధించింది? ఏ దేశాల సమూహానికి సంబంధించింది అంటే ఏసియాన్. ఈ ఆర్సిఈపి అన్నటువంటిది ఈ ఏషియాలో ఉన్నటువంటి మెంబర్ స్టేట్స్ మధ్య ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నమాట. అయితే ఇక్కడ ఏషియాన్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి కంట్రీస్ అన్నట్టుగా ఒకసారి చూసుకోవాలి. అందులో 5 FTA పార్ట్నర్స్ అనేవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, చైనా, అలాగే ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా చూసుకోవాలి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభ స్థానాల సంఖ్యని ఏ సంవత్సరం వరకు మార్చకూడదని నిర్ణయించారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.